తెలుగుదేశం వారికి ఓటమి ఇప్పుడే స్పష్టంగా కనబడుతోందా? అచ్చెన్నాయుడు బతిమలాడుకునో నెత్తినోరు బాదుకునో కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి కోరితే తప్పనిసరి అక్కడక్కడ మొక్కుబడిగా నిరసన కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితి మాత్రమే ఉంది అని చెప్పేసి ఇక్కడ వార్తల్లో ప్రధానంగా చంద్రబాబు అరెస్టుపై టీడీపీ నాయకులు చేసినటువంటివి మొక్కుబడిగా చేస్తున్నారు అని చెప్పేసి హైలైట్ చేశారు. ఈ వార్తని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే 2024 ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ అనుకూల మీడియాకి ఇప్పుడే ఓటమి భయం అనేది స్పష్టంగా కనబడుతున్నట్టు కూడా ఉందంటూ కూడా ఇక్కడ వార్త హైలైట్ చేశారు. అసలే జగన్ ను ఓడించడం ఎలాగో అర్థం కాక తలలు బాదుకుంటున్న తరుణంలో చంద్రబాబు స్కిల్ స్కామ్ లో అరెస్ట్ అయ్యి రిమాండ్ పై జైల్లో ఉండడం వారికి మింగుడు పడని విషయంగా మారింది అంటూ కూడా ప్రధానంగా ఇక్కడ వార్త హైలైట్ చేశారు. అంటే ఈ పరిణామాన్ని ఉపయోగించుకొని ప్రజల్లో సానుభూతి పొందాలనుకున్నా ఎవరూ పట్టించుకున్న పరిస్థితి లేదు అంటూ కూడా ఇక్కడ ప్రధానంగా ఎప్పుడైతే ఏసీబీ కోర్టులో చంద్రబాబు రిమాండ్ గురించి వాదనలు జరుగుతున్నాయో ఆ సమయంలోనే టీడీపీ ఆందోళనకు దిగింది. కానీ ఎవరు రోడ్ల మీదకు రాలేదు, సరిగ్గా ఆందోళన జరగట్లేదంటూ కూడా అచ్చెన్నాయుడు కొన్ని వ్యాఖ్యలు చేస్తే ఆడియో ఏదైతే ఉందో ఆడియో కూడా లీక్ అవడం జరిగింది. అంటే తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఇళ్లలో నుంచి బయటకు వచ్చి ఆందోళన చేయాలంటూ కూడా అచ్చెన్నాయుడు కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే ఇక్కడ చూసుకుంటే ఆ తర్వాత అచ్చెన్నాయుడు బతిమాలుకునో నెత్తినోరు బాదుకునో కార్యక్రమాలు చేపట్టాలని కోరితే తప్పనిసరి అక్కడక్కడ మొక్కుబడిగా నిరసన కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితి మాత్రమే ఉందంటూ కూడా ఇక్కడ హైలైట్ చేశారు. అంటే ఎప్పుడైతే చంద్రబాబుకి రిమాండ్ విధించారో మరుసటి రోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ బంద్కు పిలుపునిచ్చింది. కానీ ఆ బంద్ అనేది కూడా సక్సెస్ అవ్వలేదు. అంటే ఏ ఒక్క టీడీపీ కార్యకర్త కూడా బయటకు రోడ్డు మీదకి వచ్చి బంద్ చేయలేదంటూ కూడా ఇక్కడ ప్రధానంగా వార్తను హైలైట్ చేసినట్టు కూడా మనకు ప్రధానంగా తెలుస్తుంది. అంటే మన రాష్ట్రంలో కాకుండా ఇతర రాష్ట్రాలు హైదరాబాద్ కానివ్వండి, బెంగళూరులో కానివ్వండి, హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో కూడా అవుటర్ రింగ్ రోడ్కి వచ్చి కూడా వాళ్ళు చంద్రబాబు కోసం ధర్నా చేశారు. అదేవిధంగా బెంగళూరులో ఎవరైతే ఉన్నారో ఐటీ ఉద్యోగులు వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేశారు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో ధర్నాలు కానివ్వండి, ఆందోళనలు కానివ్వండి చాలా తక్కువగా ఉన్నాయని కూడా ఇక్కడ ప్రధానంగా వార్తను హైలైట్ చేశారు.